చూడండి, తిమోతిని గురించి రాస్తూ పౌలు గారు ఏం చెప్పాడంటే, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు. ఏమంటున్నాడు? నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రెయ్యంబగులు ఆశపడుతూ, నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరుల ఆచారం ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని వెడల కృతజ్ఞుడినై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి పౌలు గారు రాస్తూ అన్నాడు, నా ప్రార్థనల యందు ఎల్లప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు, నీ కన్నీళ్లను నేను తలంచుచు. చూడండి, ఏం చేసేవాడంట, ఎఫెసు సంఘాన్ని తిరిగి మరలా నూతన పరచటానికి ఏంటి, మారు మనసు పొందిన సంఘమే, కానీ మారు మనసు కోల్పోయారు వీళ్ళు. మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, మొదటి నమ్మకం, మొదటి నిరీక్షణ, మొదటి ఉన్న పట్టుదల మరిసిపోయి వీళ్ళు భ్రష్టులైపోయి, చూడండి ప్రియులరా, ఎంత ఘోరమైనటువంటి సంఘం అంటే ఈ సంఘం, అంత ఘోరమైనది. ఈ సంఘంలోకి వెళ్ళేసరికి తిమోతికి ఏడుపు బొబ్బలు భయంకరంగా వచ్చేసింది. ఏ విధము చేత నన్ను ఏడుసైనా, శ్రమైనా, కష్టమైన, బాధైనా ఈ సంఘము నూతన పరచబడాలని చెప్పి పట్టుదల కలిగి, చూడండి ఎన్ని శ్రమలు అక్కడ వస్తున్నా, ఎన్ని బాధలు అక్కడ వస్తున్నా, ఎన్ని సమస్యలు అక్కడ వస్తున్నా, వాటన్నిటిని ఎదుర్కొంటూ చూడండి భక్తులైన పౌలు గారి ద్వారా నేర్చుకున్న సత్యాన్ని గమనించి వాటన్నిటిని ఎదుర్కొంటూ వాళ్ళందరినీ నూతన పరచడానికి కన్నీరు కార్చి నిస్సకపటమైన హృదయంతో కొలువు చేశాడంట తిమోతి ఎఫెసులో. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నీ విశ్వాసము నిష్కపటమైనదై ఉన్నది అని పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, సేవ చేసేటువంటి మనలో కన్నీరు ఉండాలి, దుఃఖించాలి. కొన్నిసార్లు మనకు ఒక నింద వచ్చిందంటే, బాధ వచ్చిందంటే చూడండి, మనం దాన్ని బట్టి కన్నీరు కార్చకూడదు. మనం దేన్ని బట్టి కన్నీరు కార్చాలి? సంఘములో ఒక వ్యక్తిని గూర్చి, ఆ వ్యక్తి చెడిపోతున్న స్వభావాన్ని గూర్చి, ఆ వ్యక్తిలో నశించిపోతున్న స్వభావాన్ని గూర్చి, ఆ వ్యక్తిలో మారు మనసు లేని స్వభావాన్ని గూర్చి మనం కన్నీరు కార్చినప్పుడు ఆ వ్యక్తిని నూతన ఏ విధం చేత నేను ఎపిసి సంఘాన్ని మరల నూతన పరిచిన సమస్యని కలిగిన మంచి సైనికుడు తిమోతి. స్తోత్రం, హల్లెలూయా. మరలా సంఘాన్ని ఏం చేసిన తిమోతి? నూతన పరిచయంట, తిరిగి మొదట కోలిపోయిన విశ్వాసం, మొదటి కోలిపోయిన ప్రేమ, మొదటి కోలిపోయినటువంటి సహనం, మొదటి కోలిపోయినటువంటి ఆ యొక్క పట్టుదల మరలా వారిలో ఉద్యమింపజేసిన వాడు తిమోతి. అందుకని తిమోతిని ఏం చేస్తున్నాడు, నా ప్రార్థనల యందు నిన్ను మరొక జ్ఞాపకం చేసుకుంటున్నా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను మరొక జ్ఞాపకం. చూడండి, మీరు మంచిగా సమర్పణతో మంచిగా సేవ చేస్తుంటే నా ప్రార్థనలో కూడా మీరు ఉంటారు. మామూలుగా ప్రార్థన చేస్తాం అనుకోండి, అందరి కొరకు ప్రార్థన చేస్తాం అనుకోండి, కొంచెం కష్టపడేవారిని గురించి, సంఘాన్ని అభివృద్ధి చేసేవారిని గురించి, సంఘాన్ని చాలా డెవలప్ చేసేవారిని గురించి, సంఘములో శ్రమలు వస్తున్నా, బాధలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, నిందలు వస్తున్నా భరించి తట్టుకోగలిగినటువంటి, సమస్యలు కలిగినటువంటి వ్యక్తులను గురించి జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన ప్రార్థనలు యందు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. అంతేకాకుండా తిమోతి కన్నీరు కార్చి వారి ఆత్మలను తిరిగి నూతనపరిచాడు. అంతేకాకుండా సంఘములు అతని సేవ ఎట్లా చేశాడంటే నిస్సకపటమైన విశ్వాసంతో చేశాడంట. స్తోత్రం, హల్లెలూయా. కపటమైన విశ్వాసంతో చేయలేదు. చూసారా, ఏటా కూడా ఒక అయ్యగారు ఒక అతన్ని ఏం చేశాడంటే వేరే ప్రాంతానికి పంపించాడు. పంపిస్తే అతను, రాత్రి చెప్పాను కదా, రాత్రి చెప్పానుగా, సైకిల్ మీద ఐసులు అమ్ముకునే వ్యక్తి,
ఆ రాత్రి చెప్పిన వ్యక్తి లాగానే ఇతను కూడా సైకిల్ వేసుకొని కట్టెలు కొట్టుకొని కట్టెలు తెచ్చుకొని ఏదో కూరగాయలు అయ్యి అమ్ముకునేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ప్రియులరా ఒక అయ్యగారి ద్వారా సేవకు పంపబడ్డాడు. పంపబడిన తర్వాత అక్కడ ఒక పాకేశ్వర పాకలో సేవ జరుగుతుంది. ఈ అయ్యగారు పంపించినప్పుడు ఒక 30 మంది ఉన్నారు. అతను వెళ్ళిన తర్వాత 70 మంది అయ్యారు సంఘం. అంటే ఒక 70 మంది అయ్యేసరి సంఘం పాక నిండిపోయింది. తిరిగి సంఘస్థులు అధికమయ్యారు కనుక తలాకు 1000 రూపాయలు వేసుకొని ఆ పాకని మందిరంగా చేశారు. చేసిన తర్వాత ఇక ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే, మరి సేవకుల సదస్సుకు రావాలి, సంస్కారానికి రావాలి, ఇంకా వాళ్ళకున్నటువంటి నిబంధనలు కొన్ని ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి ఇతను. ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడంటే అతన్ని కనిపెడతా ఉంటే ఈట్లో కొన్ని ఫెయిల్ అయిపోతున్నాడు, తప్పిపోతా ఉన్నాడు. తప్పిపోతుంటే ఒకసారి నిలదీసి, అబ్బాయి నువ్వు ఎట్లాగా క్రమాన్ని అనుసరించట్లేదు మనకున్న క్రమాన్ని, నువ్వు క్రమం అనుసరించకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, అజ్ఞానంగా నువ్వు ఎట్లా అయితే బాగోదు, జాగ్రత్తగా కబడతారు అన్నాడంట. అనేసరికి ఈ సహోదరుడు ఏం చేశాడని తెలుసా, అప్పటి నుంచి కపటం పెట్టుకొని పాస్టర్ గారి మీద ఏం చేస్తున్నాడు, ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి అయ్యగారు నన్ను పిలిచి నన్ను అట్టన్నాడు ఎట్టన్నాడు లేనిపోని మాటలు మాట్లాడాడు నన్ను అని ఈ యొక్క పెద్ద అయ్య గారి మీద లేనిపోని అయ్యగా లేనిపోని మాటలు చెన్నయ్య గారు చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయ. మనకు పెద్ద అయ్య గారులు చెన్నయ్య గారులు అయ్యారు చాలామంది. నేను ఎవరిని పెద్దయ్య గారిని అని పిలవమని చెప్పలే, ఈ జనమే నన్ను పెద్దయ్య గారిని చేశారు. మిమ్మల్ని చెన్నయ్య గారులని మీరు చెప్పుకోలే, మిమ్మల్ని చెన్నయ్య గారులు చేశారు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని అట్ట చేయాలని జనమే. కనుక ఈ పెద్దయ్య గారిని పెద్దయ్య గారిని అని పిలిచి అట్టన్నాడు ఎట్టన్నాడు చెప్పేసరికి వాళ్ళల్లో కొంతమంది ఏం చేశారంటే, పెద్దయ్య గారు అట్టంటేంది, మా దగ్గర ఎంత సేవ చేస్తాడు, ఉపవాసాలు ఉండి అట్టుండి ఇట్టుండి ఎంత సేవ చేస్తాడు, మా అయ్యొచ్చిన కాడి నుంచి మేము డెవలప్ అయ్యాను, పెద్దయ్య గారు అట్టంటేంది ఎట్టంటేంది అని చెప్పి వాళ్ళల్లో సగం మంది ఏం చేశారు, పెద్దయ్య గారి మీద లేనిపోని ఆలోచనలు పెట్టుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. పెద్దయ్య గారు పోతే పరుగెత్తుకొని గద్దల్లాగా రెక్కలు కట్టుకొని వచ్చిన పక్షులు ఎగిరి అక్కడ వచ్చి నిలిచిపోయినట్లు ఉండేవాళ్ళు, పెద్దయ్య గారు పోతే అసలు ఎవరు కూడా వచ్చే అవకాశం లేదు. చాలా మందిలో అసూయ పుట్టించాడండి. చూసారా, అది దేవుని మీద తిరుగుబాటు స్వభావం, అది కపటమైన మనసు అన్నమాట. తిమోతి పౌలు గారి దగ్గర, పౌలు గారు పంపించిన ప్రతి సంఘములో కూడా నిష్కపటమైనటువంటి విశ్వాసంతో సేవ చేసి వెళ్ళిన ప్రతి స్థలములో సంఘాన్ని డెవలప్ చేసి ఆ ఆత్మీయ తండ్రి గారైన పౌలు గారిని సంతోషపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ యొక్క తిమోతి. ఇక అందరూ ఏం చేశారు తెలుసా, పెద్దయ్య గారిని ముఖం పట్టుకొని, ఏమండి మీరు అయ్య గారిని అట్టన్నారంటే ఇట్టన్నారంటే వాళ్ళు అడగటం అన అవసరమా లేదు కదా, వాళ్ళని రెచ్చగొట్టాడు, పురుగొలిపాడు, దేవుని శావుకుని మీద నింద మోపాడు. నీ అవధీతను బట్టి గద్దించాడు, నువ్వు లోబడు, సరిచేసుకో, తప్పైంది నాయన అని క్షమించిన నాయన అని చెప్పని సరిచేసుకొని సేవ చేయి, దేవుణ్ణి నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఇది మనసులో పెట్టుకొని కపటదారుడై కపటం అనే మనసుకు పెట్టుకున్నాడు. ఏం చేశాడు, లేనిపోయిందామే చెప్పేసరికి సంఘము పెద్దయ్య గారికి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసేసరికి కప్పుడు ఏం చేశాడు, పెద్దయ్య గారు చిన్న ముఖం పెట్టుకొని తిరిగి ఇక నాకు తెలియదు, మీరు ఎలాగానే ఎదగండి చెయ్యండి నాకు తెలియదు అని చెప్పి కన్నీరు పెట్టి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన ఒక 4 రోజులకి ఆ అబ్బాయి బైక్ మీద పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయి చచ్చిపోయినట్లు ఆయనకు తెలిసింది. దర్శనం చూశాడంట. ఏది, ఈ పాస్టర్ గారు, ఆయన పంపించిన పాస్టర్ గారు. అయ్యేసరికి ఈ లోపల సత్తని పిల్లలు ఎవరో కనిపించారంట. కనిపిస్తాయా, వాడు జాగ్రత్త, ఆ తిక్కలోడు నేను గద్దిస్తే వాడు అవిధేయతను బట్టి లోబడకుండా ఇష్టానుసారంగా సంఘాన్ని నా మీద తిరుగుబాటు చేపించేసి కపటంగా ప్రవర్తించాడు, వాడు అట్లా జీవించిన దాన్ని బట్టి దేవుడేమన్నా వాడికి శిక్ష విధించబోతున్నాడేమో, మరి నాకు భయంగా ఉంది, వాడిని జాగ్రత్త ఏమన్నా ఉంటే సరి చేసుకొని వచ్చి క్షమాపణ పొంది
సరిచేసుకొని వెదగమను, సంఘం ఇంకా దీవించబడుతున్నాడు, సంఘం డెవలప్ అయింది, వాడి మీద నాకు ఇట్లా కళ వచ్చిందని చెప్పి ఒక పెద్ద అని చెప్పాడంట. ఈ పెద్ద అని పోయి వాడికి చెప్పిండు. చెప్పే చూసివా, అయ్యగారు నేను సావాలని కోరుకుంటుండో అని ఇట్లా మళ్ళీ కామిచ్చేసాడు. స్తోత్రం, హల్లెలూయా. కామిచ్చి దాన్ని కూడా సమాధానం లేవని, దాన్ని కూడా సరి చేసుకోకుండా, దర్శనాన్ని వ్యర్థపరిచి, దర్శనం చెప్పిన మాటలు నమ్మకుండా, ఇష్టానుసారంగా మూర్ఖంగా కపటంగా ప్రవర్తిస్తూ నడుస్తునేసరికి ఆ పాస్టర్ గారికి ఎట్లా దర్శనం వచ్చిందో, అదే సమయంలో చూడండి, రెడ్డిగూడెము సత్తెనపల్లి ఆ మధ్యలో ఒక లారీ ఢీకొని అక్కడికక్కడే అకాల మృతి చచ్చిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ విన్న పెద్ద, ఈ దర్శనం విన్న పెద్ద ఏం చేశాడు తెలుసా, అయ్యగారు చెప్పిందే రియల్గా జరిగింది, ఆ చెప్పిన మాట తీసుకొచ్చి అతనికి చెబితే మనందరికీ ఇదిగో నేను చనిపోవాలని కామిచ్చి చెప్పాడు అట్టా ఎట్టా అని చెప్పి ఇతను మనల్ని లేనిపోని మాటలు చెప్పి ఇట్లా చేశాడు. చూడు, అయ్యగారు చెప్పింది కరెక్ట్గా రియల్గా జరిగింది. ఈ అబ్బాయిలో ఏదో అవిధేయత తప్పులు ఉన్నాయి, దేవుని సేవకు వ్యతిరేకంగా నడిచిన దాన్ని బట్టి ఇతను మరణానికి గురయ్యాడు. మనం పెద్ద అయ్యగారిని తీసుకొచ్చుకొని ఎవరినైనా ఒక అయ్యగారిని వేయమని మనం కోరుకోవాలా అని చెప్పి మరలా ఏం చేశారు తెలుసా, పెద్ద అయ్యగారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన దగ్గర ఒక అయ్యగారిని నేను కోరుకోమని ఆయన ద్వారా ఒక అయ్యగారిని వేస్తే అక్కడ సంఘం నడుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా, సంఘాలలో మనము ఎవరైనా కపటదారులు ఉంటే వాళ్ళని సరిచేయటానికి, వాళ్ళ కపటాన్ని గద్దించడానికి మనం ఉండాలి, కానీ మనలో కపటము ఉండకూడదు. మనలో కపటం ఉంటే కపటానికి మనకి చూడండి భయంకరమైనటువంటి శాపము శిక్ష మన మీదకి వస్తుంది. కనుక మనం చేసేది సంపూర్ణంగా ఎట్లా ఉండాలంటే కపటము లేని విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసంతో మనం సేవ చేయాలి. పౌలు గారు పంపించినప్పుడు తిమోతి అక్కడ ఎలా సేవ చేశాడంటే నిష్కపటమైన విశ్వాసంతో సేవ చేశాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి పౌలు గారు ఏం చేస్తుందో తెలుసా, నా ప్రార్థనల యందు నిన్ను మానక జ్ఞాపకము చేసుకొనుచున్నాను అన్నాడు. కనుక నిష్కపటమైన మనసు ఉండాలి మనలో. యేసు ప్రభు కూడా సువార్తకు పంపిస్తూ ఏం చెప్పాడు తెలుసా, పావురముల వలె నిష్కపటులుగాను, పాముల వలె వివేకులుగాను, పావురముల వలె నిష్కపటులుగా ఉండు, మనుషులను గురించి మీరు జాగ్రత్తగా ఉండు అన్నాడు. చూడండి, పావురానికి పావురం ఎలాంటిదంటే నా కపటం లేనటువంటి జీవి. పావురంలో అన్ని జీవుల్లో చేదు ఉంటుంది, కానీ పావురంలో మాత్రం చేదు ఉండదు. నిష్కపటమైన మనసు పావురానిది. కనుక యేసు ప్రభు కూడా నిష్కపటమైన దేవుడు. ఆయనలో కపటం, కుళ్ళు, కుచితాలు ఉండనే ఉండవు. ఆయనలో వేరుశల కక్షల భేదాలు ఉండవు. నేను వాళ్ళకెందుకు చేయాలి, వీళ్ళకెందుకు చేయాలి అనేది ఉండదు. నేను నాకు నేనే బ్రతకాలని ఉండదు, నాకు నేనే స్వార్థంగా ఉండాలని ఉండదు. అవివేకం, మూర్ఖత్వం, అజ్ఞానం, తెలివి తక్కువతనం, మరి అర్థమైనటువంటి ఆలోచనలో నిష్కపటమైన మనసులో ఉండనే ఉండవు. కనుక నిష్కపటమైనటువంటి విశ్వాసంతో సేవ చేసినప్పుడు పౌలు గారు జ్ఞాపకాల్లో తిమోతి ఉన్నాడు. ఆయన కన్నీరు కార్చి నిష్కపటమైనటువంటి విశ్వాసంతో ఎఫెసులో సేవ చేసినప్పుడు చూడండి, మారు మనసు లేని సంఘము తిరిగి మార్పు చెందిందంట. అందరం సపోర్ట్లు కొడదాం. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, ఈ యొక్క ఈ యొక్క సేవకుల సదస్సులు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనం నిష్కపటంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. నిష్కపటం అంటే పాపము లేని జీవితం కలిగి ఉండాలి, ఏ దోషము లేని జీవితం మరి కలిగి ఉండాలి, ఏ అపరాధం లేని జీవితం కలిగి ఉండాలి. మనలో ఏ పాపమున్నా మన ప్రార్థన దేవుడు ఆలకించడు, మనలో ఏ అపరాధమున్నా ఏ దోషమున్నా మన ప్రార్థన దేవుడు ఆలకించడు. చూడండి, ఒక గుడ్డివాడు పాపులు మనవి దేవుడు ఆలకించునా అంటాడు. ఎవరితో? శాస్త్రుల పరిశీలతో. యేసు ప్రభు వాడు గుడితనాన్ని తొలగించి వాడు కళ్ళిస్తే, ఇదిగో నీకు ఎవరు తెలిసారా, ఈరోజు విశ్రాంతి దినం కదా, పరిపెత్తుకొని వస్తున్నావు,
గుడ్డోడా ఏంట్రా అదిదంటే ఎవరు నన్ను నీ పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు, నేను పరిపెత్తుకొని నడవసాగితే నా కళ్ళు వచ్చాయి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్న. వాడొక పాపి, నువ్వొక పాపి, ఎవరు ఆ పాపి? ఆజ్ఞను అతిక్రమించిన వాడు, విశ్రాంతి దినాన్ని ఉల్లాఘించిన వాడు ఎవడు అని చెప్పి అంటా ఉంటే ఆ గుడ్డోడు అలా సమాధానం చెప్పాడు, అయ్యా పాపి అయిన ఒక వ్యక్తి పుట్టుగుడ్డు వాని నేత్రాలు తెరవగలడా? అతను పాపి అయితే ఆ పాపి అయిన పాపి మనవి దేవుడు ఆలకిస్తాడా? పాపుని మనవి దేవుడు ఆలకిస్తాడా? ఆయన పాపి కాదు, పరిశుద్ధుడు గనుక నా నేత్రాలు నాకు వచ్చాయి అని అన్నాడు. పాపులు మనవి దేవుడు ఆలకించడు. మనలో ఏ పాపం ఉన్నా, మన యొక్క జీవితంలో ఏ దోషమున్నా, ఏ అపరాధం ఉన్నా మన ప్రార్థన దేవుడు ఆలకించడు. అంతేకాకుండా మన సంఘం, మన పరిచర్య అభివృద్ధి కానే కాదు. నిష్కపటంగా ఉండాలి, ఏ పాపం లేని వారంగా ఉండాలి. పౌలు గారు ఎదుట, పౌలు గారు పంపించిన ప్రతి స్థలములో తిమోతి ఎలాగా నిష్కపటముగా కొలువు చేసి సేవ చేసి అనేకులను రక్షించడానికి కన్నీరు గార్చి అనేకులను దేవుని సంఘముగా దేవుని ఎదుట మార్పు లేని వారిని కూడా మార్పులను తీసుకొచ్చి ఎంతగా సేవ చేశాడంటే ఆయన వర్ణించలేనటువంటి వర్ణాతీతం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవ అనేది దేవదూతలకు చేయలేని గొప్ప భాగ్యం. కనుక ఈ భాగ్యాన్ని మనము ఎట్లా కాపాడుకోవాలంటే పవిత్రతతో కాపాడుకోవాలి. మనలో ఏ అపవిత్రత లేకుండా, ఏ దోషం లేకుండా, ఏ కళంకం లేకుండా, ఏ కుళ్ళు లేకుండా, ఏ కుచితలు లేకుండా, ఏ అపరాధము, ఏ అపవిత్రత లేకుండా, ఎలాంటి డస్ట్, ఎలాంటి మస్ట్ మనలో లేకుండా మనం పవిత్రంగా ఉండినట్లు ఎప్పటికప్పుడు మనం కడుక్కుంటూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 4:14 ఒక మాటను చదువుకుందాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయముల నుండి చెడుతనము కడిగివేసుకొనుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయము నీవు కలిగి ఉండవు. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్పండి కొడదాం. ఏమంటున్నాడు? యిర్మీయా ప్రవచించి యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. యిర్మీయా ప్రవచన ద్వారా దేవుడు, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ హృదయంలో దుష్ట అభిప్రాయాన్ని ఉంచుకుంటావు అంటున్నాడు. కనుక మనలో ఏమన్నా ఉంటే మనం ఏం చేయాలి? కడుక్కోవటం చాలా మంచిది, కడుక్కోవాలి. ఎందుకంటే మనం దేవుని సేవకులు, సేవకురాండ్రులను కనుక మనం ఎలా ఉండాలంటే లోకానికి వెలుగై ఉండాలి. లోకంలో తండ్రి ఏం చేయాలి తెలుసు? మనం ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతులు వలె ప్రకాశించాలి, నక్షత్రముల వలె ప్రకాశించాలి. మనలో ఒక వెలుగు, ఒక తేజస్ అనేది అపవిత్రమైన ప్రతి మనిషికి కనిపించి వాళ్ళ అపవిత్రమైన చీకటి వారిలో నుండి మనలో వెలుగు చూసే వాళ్ళు ఆ చీకటి కాలిపోయి వారు కూడా వెలుగులోనికి ప్రవేశించినట్లు మనం ఏం చేయాలి? ఈ జీవవాక్యాన్ని పట్టుకొని సమాజంలో, సంఘములో, జనులలో జ్యోతుల వలె ప్రకాశించాలంటే మనలో ఎలాంటి అపవిత్రత ఉండకూడదు, ఉండకూడదు. చూడండి, ఇంకా ముఖ్యంగా ఏంటంటే స్త్రీలు, అమ్మగారులు ఏం చేయాలి తెలుసా? ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ముసలి ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళుగా ఉండకూడదు. ఆలీళ్ళు వస్తారు ముసలి ముచ్చట్లు చెప్పుకోవటానికి. అమ్మగారు అదేంది అమ్మగారు, ఇదేంది అమ్మగారు అని వాళ్ళని ఎక్కువగా మాట్లాడనివ్వకుండా ఏం చేయాలి తెలుసా? తీసుకొచ్చి మందిరంలో పోయి కూర్చోబెట్టి, మనకున్న దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి మోకరించండి. తిక్కలమోహంలారా, వచ్చి సోది మాటలు మాట్లాడుతున్నారు, సోదరులారా మోకరించండి అని చెప్పి ఏం చేయాలా? మోకాల మీద నుంచి ప్రార్థన చేస్తంటే మనతో మాట్లాడకుండా లేచి వెళ్ళిపోవాలి వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయ. అట్లా ఉండాలి అమ్మగారులు. వాళ్ళు వచ్చారు, సోది మాటలు చెబుతుంటారు, లేనిపోని సిల్లంగి మాటలు, పుండ్లంగి మాటలు చెబుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎన్నుకుంటా అట్లా ఎట్లా అనుకుంటా ఉంటే సమయం వేస్ట్ అయిపోద్ది. సమయం ఉన్న కొలది ఏం చేయాలి? దేవుని సేవకులు, సేవకురాండ్రులు ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులు బయటికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చే వరకు ప్రార్థనలు కనిపెట్టాలి. సంఘం వృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేయాలి. చూడండి, ఒకసారి ఏలూరు గ్రామంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి బంధువులు ఒక 10 మెంబర్స్ వచ్చారు అనుకోని రీతిగా. ఆ రోజు పాస్టర్ గారి దగ్గర పైసా లేదు, ఇంట్లో ఇత్తులు కూడా లేవు.
లేకపోయేసరికి ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు, వేరే పెద్దవాళ్ళు ఒక ముగ్గురు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు వేరే గదిలో. మనలాగా ఒక గది ఉంటే గదిలో మాట్లాడుతుంటాం. ఈ అమ్మగారు ఏం చేసిందంటే వచ్చినటువంటి వాళ్ళని బంధువులను కూర్చోబెట్టింది, కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చింది. కానీ దమ్ము సపోర్ట్ తేటానికి డబ్బులు లేవు, అన్నమంటానికి డబ్బులు లేవు, ఏం చేయాలని చెప్పి పాస్టర్ గారి దగ్గర కనిపెట్టుకుని రెండుసార్లు మొత్తలు కడుకొస్తూ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగా ఏమన్నా అంటాడేమని మళ్ళీ ఎనుక్కొచ్చింది, మళ్ళీ పోయింది, ఎనుక్కొచ్చింది, మూడోసారి తెగించింది. తెగించి ఇక అయ్యగారు మాట్లాడుతూనే ఉంటాడో, అయ్యగారితో మాట్లాడిపోతే చెప్పపోతే విషయం, మరి అన్నానికి బియ్యం లేవు, మరి ఆయన మాట్లాడుతుంటే మేలకుండా ఉంటే ఈ లెట్ట వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలని చెప్పి ఏం చేసింది. మూడో సమయంలో ఇక వెళ్ళిపోయి ఇక ఈ మాటలు తెగనట్టుగా ఉందని చెప్పి, అయ్యగారో ఒక ఏ రూపాయలు ఏంటి అని అడిగినాను. ఎందుకంటే బంధువులు వచ్చారు, బియ్యం దేవాలా, కూరగాయలు దేవాలా, ఈ దేవాలా, నన్ను అడుగుతావేంటమ్మా, నన్ను అడిగితే నేను ఇవ్వటానికి నా దగ్గర ఏమైనా ఉన్నాయా, నీకు తెలీదా, ఏమి లేవు కదా, అడుక్కపో అన్నాడంట. అనేసరికి బయ్యను బయటకు వచ్చిందంట. ఏంది ఆయన అడిగా కదా, మళ్ళీ అడుక్కపో అంటాను ఏంది, ఇప్పుడు ఎప్పుడు అడగాలి నేను అని ఈ అమ్మగారు ఆలోచించిందంట. ఆలోచించేసరికి ఆహా, అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం జ్ఞానం లేని అమ్మగారులు, ఏంది పోయి డబ్బులు అడిగితే అడుక్కపో అంటాడు, ఎవరిని అడగాల, బజార్లో పోయి అడిగానా, కొట్టుకడికి పోయి అడిగానా, ఎవరిని అడగాల నేను, భలే బాగా చెప్పిండులే, ఏంది అయ్యగారు కసిరించుకోండి అట్టా ఎట్ట అని చెప్పి మూర్ఖపు ఆలోచనలు చేసి మూర్ఖపు మాటలు మాట్లాడుకొని ఏం చేస్తారు, అలగటం, గొనగటం, సొనగటం ప్రారంభిస్తారు. ఈ అమ్మగారు జ్ఞానం కలిగింది అనుకుంటా పాపం, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది, తన ఇల్లు కట్టుకుంటుంది, తన ఇంటి వారికి పెందల కడ లేచి భోజనం సిద్ధపరచుకుంటుంది, తన ఇంటి వారి నడతలన్నీ కనిపెడతా ఉంటుంది. జ్ఞానవంతురాలు కనుక ఆమె ఏం చేసిందంటే, ఆయన అడిగే కదా అడుక్కపో అంటున్నాడు, ఏంటి ఇంకెవరిని అడగాలి నేను అని ఏం చేసిందంటే, ప్రియులరా, వాళ్ళకి మరలా రెండోసారి మంచినీళ్ళు ఇచ్చి తలా గ్లాసు ఒక గదిలోకి వెళ్ళి సాపేసుకొని మోకరించి ప్రార్థన చేస్తాం. ఈ లోపల వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు వాళ్ళుంటే వాళ్ళకి పరామర్శిస్తున్నారు, అదని ఇదని చిన్న చిన్న ఏది ఇంట్లో ఉన్న బూంది అది ఇదని పెట్టి వాళ్ళని పరామర్శిస్తున్నారు. ఈ లోపల అమ్మగారు ప్రార్థన చేసింది, ప్రార్థన చేసి ప్రభు ఆ బంధువులు వచ్చారు, ఒక 10 రూపాయలు డబ్బులు లేవు, అయ్యగారి దగ్గర లేవు, అది నాకు తెలుసు, తెలుసు కూడా అడిగాను అయ్యా, ఆయన కసిరించుకొని అడుక్కోపో అన్నాడు, నీకు అడుక్కోవటం నువ్వునే కాదు అడుక్కునేది ప్రభువా, నువ్వే సహాయం చేయి, వాళ్ళకేం చేయాలి మాకు అర్థం కావట్లేదు, వాళ్ళ ఇంటికి పోతే కనీసం గంజి పెట్టాను కూడా గతి లేదు, వాళ్ళకి అంటారేమో ప్రభువా, నీ నామం దూషణ పాలవుద్దేమో ప్రభువా, వాళ్ళ బంధువులనైనా మారు మనసు లేని వాళ్ళు అయ్యా, వాళ్ళకి గట్టిగా మేము ఎక్కడ చూసి పంపిస్తే నీ నామానికి ఘనత వస్తుందని చెప్పి మేము ప్రార్థన చేయటం ప్రారంభించిన. ప్రార్థన చేసి బయటకు వచ్చి మొత్తలుగా నిలబడేసరికి ఒక కొత్త వృక్ష, అతను కొత్త వృక్ష వేసుకొని వచ్చాడంట. అమ్మగారు అయ్యగారు ఏడండి, అయ్యగారు ఎవరో పెద్దోళ్ళు వచ్చారయ్యా మాట్లాడుతున్నారు, ఆ మాటలు ఇప్పుడు తెగే తట్టుకులేదు, ఏందో చెప్పన్నదంట. అనేసరికి ఏం లేదని అమ్మగారు, కొత్త వృక్ష వస్తే నేను ఒక 1000 రూపాయలు కానుక పెడతాను అనుకున్నానండి, అందుకనే కానుక ప్రార్థన చేయించుకొని కానుక పెట్టాను, సరే ప్రార్థన చేస్తానయ్యా, అయ్యగారు మాట్లాడుతున్నారు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి చెయ్యమ్మా అని చెప్పాను, ప్రార్థన చేసింది 1000 రూపాయలు. ఈ అయ్యగారు మాట్లాడి బయటకు వచ్చేసరికి కూరగాయలు దేటమైంది, బియ్యం దేటమైంది, అన్నం వండటం పెట్టడం కూడా అవుతుంది. ఈ అయ్యగారు బయటకు వచ్చాను, ఏంటమ్మా ఎట్లా ఏంటి అన్నట, అడుక్కమన్నాగా అడుక్కున్నా అయ్యింది అంట, స్తోత్రం హల్లెలూయా. ఏం చేయాలి దైవ సేవకురాలు, ఏం చేయాలా, ప్రార్థన చేయాల. సేవ విస్తరించాలంటే దైవ సేవకురాండ్రులు ఎక్కువగా సమయం ఉన్న కొలది మోకరించి ప్రార్థన చేయాలి. మూలుకుంటా ముక్కుకుంటా ఎప్పుడు చూసిన రోగాలు వంటిగా ఉండకూడదు, చూసారా. ఎందుకంటే ప్రియులారా, స్త్రీలు అనుకోవయు స్వస్థబుద్ధి గలవారై ఉండి ఏంటి దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా ఉండి దేవుని దృష్టి ఎదుట తగ్గించుకొని ఎప్పుడైతే బలిపెట్టిన దగ్గర మోకరించుకొని సేవ కొరకు, పరిచర్య కొరకు, గర్భసంతానం కొరకు, దాసుల కొరకు ప్రార్థన చేస్తారో, స్త్రీలు ప్రార్థన సంఘాన్ని వృద్ధి చేసే శక్తి
ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో పీబీ అనేటువంటి స్త్రీ ఉంది, రోమా సంఘములో, కెక్రే అనేటువంటి సంఘములో. ఆ యొక్క సంఘములో పీబీ అనేటువంటి స్త్రీ పరిచర్యను గూర్చి పౌలు గారు ఏం చేశాడు తెలుసా? ఆమెను పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకోండి అన్నాడు. ఆమె సంఘాన్ని ఎట్లాగా పరిచర్య చేసి సంఘాన్ని ఎట్లాగా బలపరిచిందంటే, ఆమెను గురించి ఒక చరిత్ర బుక్ ఉందండి. ఆ బుక్లో చూస్తూ ఉంటే అసలు ఎంత త్యాగపూరితమైనటువంటి ప్రార్థన విశ్వాసం, ఆ భక్తి, ఆ కనిపెట్టేటువంటి విశ్వాసం ఆ స్త్రీలో ఉందంటే వర్ణించలేని వర్ణాతీతం అన్నమాట. కనుక స్త్రీలు ఎట్లా ఉండాలంటే అలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు సంఘాలు, సేవకులు, మరి ప్రార్థన సేవా జీవితం అభివృద్ధి అవుతూ ఉంటుంది. కనుక స్త్రీలు కూడా జాగ్రత్తగా మరి పవిత్రమైన మనస్సాక్షితో, నిష్కపటమైన మనస్సుతో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ దైవ సేవకులమ్మటి వచ్చినా రాకపోయినా, దైవ సేవకులమ్మటి వచ్చేటప్పుడు రావాలి. ఏదన్నా మీకు బలహీనతగా ఉంటే ఆగిపోయినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. సంఘములన్నీ అడుగుతూ ఉండాలి. ఆత్మల రక్షణ కోసం భారం కలిగి ప్రార్థన చేసే స్త్రీలుగా, దైవ సేవకురాలుగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేయకపోతే సంఘాలు వృద్ధి పొందటం కష్టం. ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా సంఘాలను చెదరగొట్టడానికి, పాడు చేయటానికి, పతనం చేయటానికి సాతానుడు పూనుకొని ఒకవేళ వాడు సంఘంలో ప్రవేశించడం తొడేలాగా నక్కల్లాగా మనం ప్రార్థన చేస్తామంటే ఆ తొడేలు నక్కను ఏం చేస్తాడు దేవుడు తెలుసా? తుత్తునీలుగా నాశనం చేసి తిరిగి వాడు ఎంతమందిని పాడు చేశాడో, ఎంతమందిని నాశనం చేశాడో, ఆ తొడేలు నక్కనే సాతానుడు అంతకి పైగా విస్తారమైనటువంటి విశ్వాసులను దేవుడు పెంచుతూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం పవిత్రమైన మనసు కలిగి ప్రార్థన చేసే వరంగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. మనం ఎప్పటికప్పుడు కడుక్కునే వాళ్ళంగా ఉండాలి. క్రైస్తలారా, హల్లెలూయా. ప్రియమైన సేవకులందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు దేవుని సేవకులు, మెస్సేమిష వ్యవస్థాపకులు సామలయ్య గారు బోధించినటువంటి కడుక్కునట అనే అంశాన్ని బట్టి మనందరం కూడా దేవుని వాక్యాన్ని విన్నాం. విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరిన్ని విషయాలు నేర్చుకున్నాం. సేవా ప్రచారాలు కొనసాగించబడాలో దేవుని సేవ మన ఎంతగానో వినటం జరిగింది. దేవుని యొక్క కృప మీ అందరికి తోడు నడిపించి తన సేవలో స్థిరపరచనుగాక మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు. కడుగుకొనుట అనే అంశాన్ని బట్టి ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని శ్రేష్టమైన సంగతులు అయ్యా నాకు, మాకు, సేవకులందరికీ కూడా వినిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి సేవకులను, సువార్థకులందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, వారి సంఘాలను స్థిరపరచండి, సంఘ సరిధి విశాలపరచండి. అనేకమైన ఆత్మలను ఈ కొరకు సంపాదించే సేవకులుగా ఈ వాక్యం ద్వారా నిలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బోధించిన సేవకులకు మంచి ఆరోగ్యం, బల, శక్తి దయచేసి అనేక ప్రాంతాల్లో బలంగా వాడుకుని సహాయం చేయమని. కుడి వచ్చిన దైవ సేవకులకు ఈ టీవీ ద్వారా ఈ వర్తమానాన్ని ఆలకించిన ప్రతి విడలందరికీ కూడా తోడు నడిపించి సహాయం చేసి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆనందం, సమృద్ధిగా దాయిచ్చామని, నీ ప్రేమలో స్థిరపరచమని మా ప్రభువును రక్షణ నేస్తున్నామో ప్రార్థించి ఎడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. మరిన్ని శ్రేష్టమైన వాక్యాలతో ప్రభు సన్నిధిని మనం అనుభవిద్దాం. అంతవరకు దేవుని కృప మనకు తోడు నడిపించి ఆశీర్వదించి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు అందరికీ, వందనాలు.